గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఊరంతా ఒకటైతే తాను ఒక్కడిది ఒక్కదారి అన్న సామెత అచ్చంగా కాంగ్రెస్ పార్టీకే సరిపోద్దేమో. ఈ సామెతను రజనీకాంత్ స్టైల్లో తన దారి రహదారి అని కాంగ్రెస్ నేతలు అనుకుంటూ ముందుకు వెళ్తారేమో. అందుకే లోకం ఏమనుకుంటున్నా తనకి అనవసరమని వాళ్ళ కుమ్ములాటలు వాళ్ళుంటారు. నిన్నటి వరకు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సర్వశక్తులు ఒడ్డి ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా పోరాడింది. బీజేపీ కూడా తమకి ఉన్న పరిధిలో గట్టిపోటు ఇచ్చింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నలుగురు నేతలు మాత్రమే వాళ్ళ పరిధిలో తమ నేతల గెలుపుకు పనిచేస్తారు. అయితే రాష్ట్రమంతా ఎన్నికల హడావుడిలో ఉంటే ఆ పార్టీ సీనియర్లు మాత్రం అధిష్టానానికి లేఖలు రాసే పనిలో ఉండిపోయారు. తాజాగా ఆ పార్టీ సీనియర్లు గాంధీ భవన్లో సమావేశమై కొత్త పీసీసీ అధ్యక్షుడిపై చర్చించారట. నిజానికి పీసీసీ చీఫ్ నియామకంలో ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్న దానికోసం కాంగ్రెస్ పార్టీలో విధేయుల ఫోరం అనేది ఒకటి ఉంది. ఈ ఫోరంలో మొదటి నుంచి కాంగ్రెస్లో ఉంటున్న నేతలు సభ్యులు కాగా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి ఇందులో అవకాశం లేదు. గతంలో అలానే అధిష్టానానికి రికమెండ్ చేసేవాళ్ళు అలానే ఇప్పుడు కూడా సమావేశమయ్యారు. ఇందులో సీనియర్ నేత విహెచ్ శశిధర్ రెడ్డి, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తదితర సీనియర్లంతా ఉండగా తాజాగా హైకమాండ్కి లేఖ రాశారు. ఈ లేఖలో పీసీసీ అధ్యక్షుడు ఎంపికలో ఆ నాయకుడికి అనుభవాన్ని, పార్టీ పట్ల ఉన్న విధేయతని పరిగణలోకి తీసుకోవాలన్నారు. అంతవరకు అయితే తప్పులేదు, కానీ న్యాయస్థానంలో కేసులు ఎదుర్కొంటున్న నాయకుల్ని ఎంపిక చేయరాదని, పార్టీ కోసమే పూర్తి సమయం కేటాయించగలిగేవారు, పార్టీ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండగలిగేవారు, వ్యాపార వాణిజ్యాలతో ఏమాత్రం సంబంధం లేనివారు, అన్నిటికీ మించి పార్టీలలో అందరికీ ఆమోదయోగ్యమైన వారిని ఎంపిక చేయాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆ లేఖలో రాసిన అంశాలు రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి పంపినట్లుగా కనిపిస్తున్నాయని గాంధీ భవన్ వర్గాలే చెప్తున్నాయి. కొత్త అధ్యక్షుడిగా రేవంత్ పేరు దాదాపుగా ఖరారైందని, పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తుందని, ఈ క్రమంలోనే సీనియర్ నేతలు జీర్ణించుకోలేక ఈ లేఖాస్త్రం ప్రయోగించారని ప్రచారం జరుగుతుంది. మరి అధిష్టానం లేఖను పరిగణలోకి తీసుకుంటుందా లేక ఇప్పటికే ఎంపిక జరిగిపోయిందా అన్నది వేచి చూడాల్సి ఉంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.